విజయవాడ గాంధీనగర్ సబ్ జైలును హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ జైల్లోని మౌలిక వసతులు పరిస్థితులు తెలుసుకోవడానికి వెళ్లినట్లు హోంమంత్రి తెలిపారు. జైల్లో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవాస్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సిబ్బంది రావడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరం ధరలో ఉన్న ఎక్కువతో చాలా పాత రైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలో అది కూడా చూడటం జరిగింది. కొన్ని ఇంటింటి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఇంటింటి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరిగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి, అక్కడున్న మౌలిక సదు